విషయం కానివ్వండి ఇలా అనేక అంశాల్లో గత ప్రభుత్వం మాదిరిగా మన ప్రభుత్వం ఎవ్వరికి కూడా అన్యాయం చేయలేదు ప్రతి సమస్యను పరిష్కరించాలి ఉద్యోగస్తుల ముఖంలో చిరునవ్వును చూడాలి అని తపన తాపత్రయంతో చిత్తశుద్ధితో ఆ సమస్యలను పరిష్కరిస్తూ ఆ ఉద్యోగస్తులందరికీ కూడా తోడుగా నిలబడ్డాము అని సందర్భంగా చెప్పడానికి గర్వపడతా ఉన్నా కాంట్రాక్ట్ ఉద్యోగులకు మినిమం టైం స్కేల్ ఇవ్వడం మొదలుపెట్టింది మనందరి ప్రభుత్వంలో అని సందర్భంగా చెప్పడానికి గర్వపడతా ఉన్నా కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేసే విషయంలో కానివ్వండి అవుట్సోర్సింగ్ ఉద్యోగులను ఆప్కాస్ కిందకు తీసుకొచ్చి దలారీ వ్యవస్థను తీసేసి కమిషన్లు లేకుండా నెల మొదటి వారంలోనే జీతాలు ఇచ్చే విషయంలో కానివ్వండి ఇలా కుదిరినంతగా ప్రతి ఒక్కరికి కూడా అండగా నిలబడగలిగాము అని చెప్పి కూడా ఈ సందర్భంగా చెప్పడానికి గర్వపడతా ఉన్నా అంతే కాకుండా ప్రభుత్వ ఉద్యోగుల మీద ప్రభుత్వ ఉద్యోగాల మీద ఈ రెండింటి మీద మమకారం ప్రేమ ఉన్న ప్రభుత్వం కాబట్టి ప్రభుత్వ ఉద్యోగుల వ్యవస్థల్ని విస్తరించడం కూడా జరిగింది మీ అందరితో కూడా నేను ఒక చిన్న ప్రశ్న అడుగుతాను పని ఒత్తిడికి సంబంధించి పనులు అయ్యే విషయాలకు సంబంధించి ఒక చిన్న ప్రశ్న అడుగుతా మీరే చూడండి గతంలో ప్రతి గ్రామంలో ఎంతమంది ప్రభుత్వ ఉద్యోగులు ఉండేవారు ఎన్ని ప్రభుత్వ కార్యాలయాలు గతంలో ఉండేవి మరి ఇప్పుడు ఎంతమంది ప్రతి గ్రామంలో ఎంతమంది ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు ఎన్ని కార్యాలయాలు ఈ రోజు గ్రామ స్థాయిలో ఉన్నాయి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా గ్రామ వార్డు సచివాలయాల మొదలు గ్రామ స్థాయిలోనే కనిపించే రైతు భరోసా కేంద్రాలు విలేజ్ క్లినిక్లు కడుతున్న డిజిటల్ లైబ్రరీలు నిర్వీర్యమై మూతపడే పరిస్థితుల నుంచి నాడు నేడుతో కార్పొరేట్ స్కూళ్లకు దీటుగా బహుశా అంతకన్నా బెటర్గానే ఇంగ్లీష్ మీడియం కూడా చెబుతూ ఈరోజు గ్రామ స్థాయిలోనే గవర్నమెంట్ బడులు ఈ వ్యవస్థలన్నీ కూడా ప్రభుత్వ ఉద్యోగుల వ్యవస్థలే ఇవన్నీ కూడా విస్తరించినది కూడా గత ఈ నాలుగు సంవత్సరాల కాలంలోనే ఇవన్నీ బాగుంటేనే ప్రజలు బాగుంటారు ఇవన్నీ బాగుంటేనే ఉద్యోగస్తులు కూడా బాగుంటారు ఇవేవి బాగలేవనుకోండి ఆ తర్వాత ప్రజలు గవర్నమెంట్ బడికి రారు టీచర్లు నిర్వీర్యమైపోతారు ఆ తర్వాత ఎవరు రావడం లేదని చంద్రబాబు నాయుడు లాంటి పాలకుడు ఎవడైనా ఉంటే తీసేస్తాడు గవర్నమెంట్ హాస్పిటళ్ళు నిర్వీర్యమైపోతాయి పేషెంట్లు రావడం మానేస్తారు పేషెంట్లు రావడం లేదు కదా ఇక గవర్నమెంట్లో నర్సులు ఎందుకు డాక్టర్లు ఎందుకు అని అవి పీకేస్తారు ఆర్టీసీని బాగా నడపలేకపోతే ప్రజలు రావడం లేదు కదా అని ఇక ప్రజలు ఎలాగూ రావడం లేదు ప్రైవేట్ బస్సులు ఎక్కుతున్నారు కాబట్టి ఇక ఆర్టీసీ బస్సులు నడపడం ఎందుకు ఆర్టీసీ కార్మికులు ఎందుకు అని దాన్ని కూడా మూసేసే కార్యక్రమం జరుగుతుంది అందుకే చెప్తా ఉన్నా ఇవన్నీ బాగుంటేనే ప్రజలు ఉద్యోగులు ఇద్దరూ కూడా బాగుంటారు అంతేకాక
13 జిల్లాలు 26 జిల్లాలు కావటంతో విస్తరించిన ప్రభుత్వ వ్యవస్థ ఎంత భారీగా కనిపిస్తా ఉందో ఎంత భారీగా ఉందో కొత్తగా ఏర్పడిన 13 జిల్లాల వల్ల ప్రభుత్వ యంత్రాంగం ఎలా విస్తరించిందో మీ అందరికీ కూడా తెలుసు ఈ రోజు వరదలు వచ్చినప్పుడు ఇంతకు ముందు పెద్ద జిల్లాకు ఒక పెద్ద జిల్లాకు ఒక చిన్న కలెక్టర్ ఒక పెద్ద జిల్లాకు ఒక చిన్న ఒక ఎస్పి ఈ రోజు 77 నియోజకవర్గాలకు ఒక కలెక్టర్ 77 నియోజకవర్గాలకు ఒక ఎస్పి ఒక జేసీ సబ్ కలెక్టర్లు ఆర్డీఓలు ఇవి అన్ని కాక గ్రామ స్థాయిలోనే సచివాలయాలు ఆ సిబ్బంది ఇవన్నీ కాక అడుగడుగున 50 ఇళ్ళకొక వాలంటీర్ వ్యవస్థ ఈ స్థాయిలో ఈ రోజు ప్రభుత్వం ఉద్యోగులందరూ కూడా సేవలు అందించేందుకు ఈ రోజు ప్రజలకు తోడుగా నిలబడేందుకు ఇంత ఉత్సాహంగా అడుగులు వేస్తా ఉన్న పరిస్థితి గతంలో ఎప్పుడూ జరగని విధంగా జరుగుతా ఉంది ఈ రోజు ఇక అనేక సంవత్సరాలుగా కూడా పరిష్కారం చూపకుండా మీ అందరికీ కూడా తెలిసిన విషయమే ఈ రోజు నేను ప్రస్తావించే ఈ అంశం కూడా అనేక సంవత్సరాలుగా పరిష్కారం చూపకుండా గత ప్రభుత్వాలు గాలికి వదిలేసి జరిగేది జరుగుతుందిలే మనకు వచ్చిన నష్టమే ఉంది అప్పటికప్పుడు మాటలు చెప్తాం తర్వాత వదిలేస్తాం అనే గాలికి వదిలేసిన సిపిఎస్ సమస్య మీద కూడా మీ అందరికీ కూడా తెలుసు ఈ సమస్యను పరిష్కరించేందుకు ఎంతో మనసు పెట్టి ఎంతో నిజాయితీగా అడుగులు ముందుకు వేశాం పరిష్కారం చూపాలనే చిత్తశుద్ధితో అనేక సమావేశాలు అనేక ఆలోచనలు ఎంతో అధ్యయనం తర్వాత చివరికి మొట్టమొదటిసారిగా దాదాపుగా 1.5 సంవత్సరం ఇంత స్థాయిలో అధ్యయనం చేసిన పరిస్థితులు బహుశా గతంలో ఎప్పుడూ ఉండిండో దీనికి ఒక సొల్యూషన్ చూపాలి ఈ సొల్యూషన్ వల్ల ఉద్యోగుల ముఖంలో చిరునవ్వు కనిపించాలి అని తపన తాపత్రయంతో చివరికి విదేశాల్లో అమలవుతా ఉన్న వివిధ రకాల పెన్షన్ స్కీములను కూడా అధ్యయనం చేసిన తర్వాత దేశంలోని అన్ని రాష్ట్రాలకు ఆదర్శంగా అమలు చేయగలిగిన ఎంప్లాయీ ఫ్రెండ్లీ గ్యారెంటీడ్ పెన్షన్ స్కీమ్ను తీసుకొని రావడం జరిగింది అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఈరోజు ప్రభుత్వం మీద అసాధ్యమైన బరువు పడకుండా ప్రభుత్వాలు భారం ఎక్కువై భవిష్యత్తులో చేతులెత్తేసే పరిస్థితి రాకుండా అదే సమయంలో ఉద్యోగుల జీవితంలో కూడా వాళ్ళు రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత కూడా వాళ్ళు చిరునవ్వుతో బ్రతికే విధంగా వారికి న్యాయం జరిగేలా ఏకంగా చట్టాన్ని ఆర్డినెన్స్ కూడా పంపించే బహుశా రేపు మన్నాడు ఆర్డినెన్స్ కూడా వస్తుంది ఏకంగా జీపీఎస్ గ్యారంటీడ్ పెన్షన్ స్కీమ్ తీసుకురావడం జరిగిందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా నిజంగా మాట తప్పే ఉద్దేశమే గన ఉంటే నిజంగా మాట తప్పే ఉద్దేశమే ఉంటే మొత్తంగా ఇది అమలు చేయలేమని చెప్పి ఊరుకునేవాళ్ళం కానీ మంచి చేయాలి ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి అన్న తపన తాపత్రయంతో బహుశా ఈ విషయంలో నేను గడిపినంత సమయం చాలా తక్కువ విషయాలలో ఇంతసేపు బహుశా నేను టైం ఇచ్చింటానేమో